మీరెవరైనా రాండి, బండి కట్టుకొని రాండి, బస్సు కట్టుకొని రాండి, అక్కంపేట గ్రామం తిరగండి. కేసీఆర్ చేతుల ఎంత వంచన గురైందో, ఎంత నిర్లక్ష్యానికి లోనైందో, ఎంత ఇళ్ళ పేదోళ్ళు కష్టపడుతుందో, ఎంత ఇక్కడ ఉండే వాళ్ళ మీద అక్రమ కేసులున్నాయో. ఈ ఊర్లో ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలే ఇచ్చిండా? ఈ ఊర్లో ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండా? దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చిండా? ఇంటికో ఉద్యోగం ఇచ్చిండా? మీ ఊర్లో పసుల దావకైనా కట్టిండా? మనుషుల దావకైనా కట్టిండా? జూనియర్ కాలేజ్ పెట్టిండా? ఇంటికో నల్ల ఇచ్చిందా? మరి ఏమి అయినా సన్నాసిన కొట్టుకుని చెప్పు తీసుకొని కొట్టాలన్నా లేదా? మీరు చెప్పండి. చెప్పు తీసుకొని కొట్టాను వాళ్ళందరు చెప్పులు లేపండి పైకి. అప్పుడు కానీ మనకి సిగ్గురాదు. చేతి కాదు, చెప్పు పైకి ఎత్తాడు. మా యువకులను అడుగుతున్నా, చెప్పే పైకి ఎత్తాడు. అక్కడ ఎత్తిండ కెమెరా అక్కడ ఎంత తిప్పు. మా వాళ్ళందరూ కూడా చెప్పులు పైకి తీసారు కేసీఆర్ ను కొట్టనికే. జయశంకర్ ఊర్లో రావిశెట్టి కింద మా అక్క కూడా మా ఆడబిడ్డ తీసింది. అక్క ఇక్కడ చూడండి, మంచి రంగుల చెప్పు తీసింది. సాధించిన తెలంగాణ జాతి పిత ప్రొఫెసర్ జయశంకర్ గారి ఊర్లో కేసీఆర్ ను చెప్పు తీసుకొని కొడతామని ఇక్కడ యువకులు ఇక్కడ మహిళలు అంటారంటే తెలంగాణకి ఎంత ద్రోహం చేసిండో కేసీఆర్. ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి మిత్రులారా, ఈరోజు ఇక కేసీఆర్ ను అడుక్కునేది లేదు. కేసీఆర్ ను దంచుడే, కేసీఆర్ ను దించుడే, అప్పుడే ఈ తెలంగాణకు వచ్చిన శని పోతుంది, చీడ పీడ పోతుంది. మీరందరూ వచ్చి ఇంతసేపు ఉండి అన్నం తినకుండా మా పార్టీకి మిత్రులు కూడా భోజనం చేయకుండా గంటల కొద్దిగా కూర్చొని గ్రామంలో ఉన్న పరిస్థితులు చూసింది కాబట్టి మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ అక్కంపేట గ్రామాన్ని కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. ఈ గ్రామాన్ని దత్తత తీసుకునే బాధ్యత నాది. అక్కంపేట గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నది కాంగ్రెస్ పార్టీ. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ గ్రామానికి రాహుల్ గాంధీని తీసుకొచ్చే బాధ్యత నాది. ఈ గ్రామంలో జూనియర్ కాలేజ్ కట్టిస్తాం, ఈ గ్రామంలో పసుల దవాఖాన కట్టిస్తాం, ఈ గ్రామంలో మనుషుల దవాఖాన కట్టిస్తాం, ఈ గ్రామాన్ని రెవెన్యూ డివిజన్ రెవెన్యూ విలేజ్ చేస్తాం. ఈ గ్రామంలో ఉండే పేద వాళ్ళకి అందరికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఈ గ్రామంలో ఇతర సమస్యలు ఏమున్నాయో కూడా మా నాయకులతో మాట్లాడి ఈ గ్రామాన్ని అద్భుతమైన ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే బాధ్యత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా నేను తీసుకుంటున్నా. ఆనాడు అధికారంలోకి వచ్చినాక తప్పకుండా ఈ గ్రామానికి రాహుల్ గాంధీని తీసుకొస్తా, ఈ గ్రామ రూపురేఖలు మారుస్తా. ఈడ ప్రొఫెసర్ జయశంకర్ గారి స్మృతివనం కట్టడమే కాదు, ఎవరైనా ఈ గ్రామానికి వచ్చి ఈ గ్రామాన్ని చూసి ఈ గ్రామం నుంచి స్ఫూర్తి పొందే విధంగా పోరాట స్ఫూర్తినిచ్చే విధంగా అక్కంపేటను అభివృద్ధి చేసే బాధ్యత నాదని తెలియజేస్తూ ఇంత ఓపికగా ఇక్కడికి వచ్చి మద్దతు పలికిన మరీ ముఖ్యంగా మా ఆడపడుచులు మా అక్కల ఉత్సాహం చూస్తుంటే సాకలేలమ్మ సమ్మక్క సార్లమ్మ ఈ ఊర్లోనే గుడింది దండం పెట్టుకొని వచ్చిన వాళ్ళ వారసులు అందరూ కూడా మాకు అండగా నిలబడ్డారు. అమ్మా ఎన్నికలు వచ్చినప్పుడు మా అక్కలకు ఒకటే మాట, ఇంటైన కుశామతుల ఆపో ఫుల్లో ఏదైనా పాటలు ఏమైనా చేసినా వినకరు తల్లి, ఈ ప్లమినంగా రెండేసి ఓటేపించేది మీరే. మాటిస్తురా, మాటిస్తురా అక్క, మాటిచ్చే మా అక్కలందరూ సేపు పైకెత్తాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ధన్యవాదాలు సోదరులా. జై సోనియమ్మ. ధన్యవాదాలు. ల్యాండ్ పూలింగ్ విషయంలో ఔటర్ రింగ్ రోడ్ పేరు మీద, అదే విధంగా రియల్ ఎస్టేట్ వెంచర్ల పేరు మీద, ఎస్సీల భూములు, అసైన్మెంట్ భూములు, పేదల భూములు ఏమైతే కేసీఆర్ ను ఏదైతే అన్యాయం చెప్తుండో ప్రజల్ని తిరగబడమని చెప్తున్నా. మా రాజు మా వాళ్ళ ముఖ్యమంత్రులు అందరికీ నేను మాట చెప్పదలుచుకున్నా. ఏ మీరు తిరగబడండి, మీకోసం నేను వచ్చి కొట్లాడతా. వాటిని పోనిచ్చే సమస్యనే లేదు, కొట్లాడమని తెలియజేస్తున్నా మిత్రులారా. లోగా ఉన్నది చిన్నగా తల్లి చిన్నగా చిన్న
ఆత్మకూరు సర్పంచ్ రాజు ఎక్కడ ముందుకు రావాలి రాజు ఆత్మకూరు మాజీ సర్పంచ్ ఈ అక్కంపేట అనే పదానికి ఈ అక్కంపేట అనే గ్రామ పదానికి ప్రపంచ ముఖ చిత్రం మీద ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ భూ ప్రపంచం మీద ఎక్కడ అణచివేత ఉంటుందో, ఎక్కడ దోపిడీ ఉంటుందో, ఎక్కడ నిరంకుశత్వంగా పరిపాలన సాగుతుందో, ఎక్కడ భూస్వాములు, జమీందారులు, జాగీర్దారులు దోపిడీకి పాల్పడి ఆ ప్రాంతానికి అన్యాయం చేస్తారో, ఆ ప్రాంతంలో జరిగే తిరుగుబాటు ప్రజా పోరాటాలకు పునాది పడుతుందో, అలాంటి దోపిడీకి గురవుతున్న తెలంగాణ రాష్ట్రాన్ని విముక్తి కలిగించడానికి, స్వేచ్ఛా వాయువులు ఊదడానికి, స్వయం పాలన సామాజిక న్యాయం చేయాలని ఈ అక్కంపేట గ్రామంలో పుట్టిన మీ బిడ్డ ప్రొఫెసర్ జయశంకర్ గారు ప్రపంచానికే తెలియజెప్పిన తెలంగాణకు జరుగుతున్న అన్యాయము, తెలంగాణకు జరుగుతున్న దోపిడీని, అంత ప్రత్యేకత ఉన్న అక్కంపేట గ్రామము వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో